Vijayawada perulono ka velugu veligindi. Vakappudu ikkada brahmanamaina port gaani ivanni chinna appudu chadukune vaalam bandara port gurinchi kuda alanti ikkada andhra bank vyavasthapakulu bogaraju pattabhi sitaramayya gaarini kuda okkasari gurtu chesukoni aa nayakula sportito ఈ రోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసరం కూటమిగా ఏర్పడలేదు. మాది మూడు జెండాలైనా అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మీ ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసరం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2022లో మళ్ళీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ ని వదిలించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లాలో ఇద్దరు నాన్నలున్నారు, ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు, ఒకడు భూతుల నాని ఒకడు నీతుల నాని. ఇద్దరిని గురించి మీరు చూశారు. ఇక్కడున్నాడు ఈ నీతుల నాని, మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా, నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా? ఈరోజు మా బాలసౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్లేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళం, వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా, ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా? ఉందా తమ్ముళ్ళు? ఉందా తమ్ముళ్ళు? ఉందా మా ఆడబిడ్డలు? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు, ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు. కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం, ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా, ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి
150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేసి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలసౌరి గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని. ఆయన గెలవడు ఇప్పుడు, ఆయన పోయాడు, బుల్లి కిట్టు వచ్చాడు. ఇప్పుడు తమ్ముళ్ళు నీతులు నానిపోయి ఎవరొచ్చారు? దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకట తయారయ్యాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, ఇక్కడే గంజాయి బ్యాచ్కి గాని రౌడీలకు గాని గొడవలకు గాని సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు? ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడు ఈ కిట్ అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా పేరుని నాని, ముందు ఇది సమాధానం చెప్పు, నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేమని కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు, మందు బాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని 60 రూపాయల మద్యాన్ని ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 ఎవరికి పోతుంది ఈ డబ్బులని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కావునా కాదా అని అడుగుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను, కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క కృష్ణానది ఇక్కడే ఉంది. నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5000 ఎవడికి పోతుంది? 4000 అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు, పోర్టు నేనున్నప్పుడు పీపీపీ మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం. మనం ఉంటే వచ్చేది. ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసరం పోర్టును కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా, జాబు రావాలంటే కూటమి రావాలి, అవునా కాదా? గంజాయి రావాలంటే గంజాయి కావాలనా జాబు కావాలనా మీకు? అందుకే మీ అందరికీ మేము ఇస్తున్నాం, ఈ జిల్లాలో ఏ ప్రాంతానికి లేనటువంటి ఉద్యోగ కల్పన అవకాశం ఈ బందర్ నగరానికి ఉంది. బందరికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ.
అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మళ్లీ 400 సీట్లతో ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ 25 పార్లమెంట్కి 25 గెలవాలి, ఇంకో పక్క 160 అసెంబ్లీ సీట్లు గెలవాలి. నేను ఒకే మాట అడుగుతున్నా, మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్డీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్లి పోర్టు విషయం గాని పరిశ్రమలు గాని మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాలసౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేనికోసం పనిచేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం పనిచేస్తారు? అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకూడదని అడుగుతారు, అంతే కదా? మూడు విషయాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టడం కాదు, నువ్వు సమాధానం చెప్పు. బాబాయ్ గొడ్డలి వేటు ఎవరేశారో సమాధానం చెప్పి తర్వాత ఓటు అడుగు. చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. కన్న కూతురు ఎవరైతే నీ చెల్లెలు సవాలు విసిరింది, మొత్తం వాస్తవాలన్నీ చెప్పింది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నిన్నే చూశారు, ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా, అది మన మీద పెట్టడం, తర్వాత కోడి కత్తి డ్రామా, నిన్న చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి ఎవడో వేస్తే పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి హత్యా ప్రయత్నం చేశామంట. నీ డిపార్ట్మెంట్ ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం. ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు. తమ్ముళ్ళో ఈరోజే ఇంకొక విషయం చెప్పాలి, ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క శిరోమండనం చేస్తే శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు, నిన్నే కన్విక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నా ఎస్సీలు అంటావు, నా బీసీలు అంటావు, నా ఎస్టీలు అంటావు, నా మైనారిటీ అంటావు, ఇప్పుడు సవాలు విసురుతున్నా. ఒక ఎస్సీలకి 7 మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈరోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు, జైల్లో పెట్టమన్నారు, ఫైన్ వేశారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు, ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ, ఈరోజు చూశారు మీరు ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన ఇక్కడే మన ఉండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.
నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను, మరిచిపోలేను. కబద్దార్ నీతుల నాని గుర్తుపెట్టుకో, ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా. అయితే నేను ఈరోజు కోరేది, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మళ్లీ ఘాటిన పెట్టాలి. ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను, మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఈలలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా. మా ఆడబిడ్డలు పిల్లల్ని సంకల్లో పెట్టుకొని డ్యాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తండ్రులైతే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని రెండు భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి బాధ్యత అని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది. మళ్లీ ఓటు హామీ ఇస్తున్నా, ఈరోజు మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ టెన్నే కాదు టాప్ టెన్ కూడా చేయాలని వారు చెప్పారు. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు. నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది, ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా ఎన్నుకోండి. నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య ఉంది, ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్వా రంగం నాశనం అయిపోయింది, రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుని అక్వా రంగాన్ని బాగు చేస్తాం. మత్స్యకారులకు హామీ ఇస్తున్నా 217 జీవోను రద్దు చేస్తాం. వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపించిన దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు, వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం, పోర్టు పూర్తి చేస్తాం. ఇప్పుడే ఒకటి చెప్పారు, మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది, మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది, అది కూడా చేస్తాం. పెనుమోడి వారధి కూడా మనమే చేశాం, ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చాయి, అన్ని పనులు చేసే బాధ్యత మాది, మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది. ఇక్కడ నారాయణరావు గారు కూడా ఏదైతే పొత్తులో ధర్మంగా ఒక వెనుకబడిన వర్గమైన సీట్ ఇవ్వలేకపోతే పూర్తిగా సహకరించారు, ఆయన్ని కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరి ఉత్సాహం చూశాను. టైం చూస్తే అయిపోతా ఉంది, ఇప్పుడు మళ్ళా నేను ఎక్కువ మాట్లాడితే మా మిత్రుడి టైం ఉండదు, అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై హింద్.